ఉభయ గోదావరి జిల్లాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. అనేక లంక గ్రామాలు ఇంకా వరద నీటి ముంపులోనే కొనసాగుతున్నాయి. లంక గ్రామాలకు రాకపోకలు నిలిసిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక పోలవరం పరిస్థితి మరింత దారుణంగా మారింది. అక్కడి తాజా పరిస్థితిని నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సమీక్షించారు. ముంపుకు గురైన పలు ప్రాంతాల పరిస్థితిపై ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో మరింత సమాచారం మా ప్రతినిధి చౌదరి లైవ్ లో అందిస్తారు. థ్యాంక్ యూ మమత. ఏదైతే ఉందో 10 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న సంగతి తెలిసిందే. మనం చూసినట్లయితే పైన ఉన్న శబరి నది ద్వారా వరద నీరుగా రావడంతో ఇక్కడ ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్న మొత్తం అంతా ఏదైతే ఉందో ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్న నివాసిత గ్రామాలు కానీ చాలా రాకపోతే ఇప్పటికే ఇబ్బంది అయినాయి. ప్రస్తుతం మనం ఇక్కడ ప్రాజెక్టుకి వెళ్ళి దారిలో ఉన్న కడమ స్వీజ్ ఉన్నాము. ఆ వంతెన నుంచి ఇప్పటికి 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది. ఇప్పటికి పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళాలంటే ఇటు నుంచి అటు రాకపోకలు ఇంచుమించుగా పడవ మీదే ప్రయాణించేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మనతో పాటు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పొద్దు నుంచి ఇక్కడ వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మనతో పాటు తెల్లం బాలరాజు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటారు. చెప్పండి, ఎన్నో ఎప్పుడు లేని వరదలు ఇప్పుడు స్లూయిజ్ కూడా మునిగిపోయి రాకపోకలు ఇబ్బంది అయ్యి ఇదో ఏర్పడింది. దీనిపై మీరేమంటారు? మరి ఈరోజు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన తర్వాత ఇంతటి వరద ఇప్పుడు కూడా లేదు. ఎందుకంటే కాపర్ డ్యాము మరి నిర్మించడం వల్లే ఈరోజు మొత్తం ఈస్ట్ వెస్ట్లో ఉన్న ముంపు నిర్వసిత గ్రామాలన్నీ కూడా ఈరోజు వరదల్లో మునిగిపోయాయి. అయినా కానీ మరి ముంపు నిర్వసిత గ్రామ ప్రజల్ని ప్రభుత్వం మరి అప్రమత్తం చేసింది. వారికి 10 రోజుల నుంచి కూడా నిత్యావసర సరుకులు కానీ, రైస్ కానీ, పాలు కానీ, కిరోసిన్ కానీ మరి వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా చూస్తుంది. మరి ఇది అనాలోచిత మరి చర్య ఇది. ఎందుకంటే కాపర్ డ్యామే కనుక కట్టుకోకపోతే స్పిల్వే గేట్లు కనుక పూర్తి చేస్తుంటే ఈ పరిస్థితి రాకపోతును. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్వాహకం వల్లే ఈరోజు మరి ఇంతమంది నిర్వసిత ప్రజలు బలయ్యారు. మరి అందుకనే ఈరోజు మరి స్వయంగా మరి ఈ యొక్క వరద పరిస్థితిని సమీక్షించడానికి మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి మరి రాబోతున్నారు. 2 గంటలకి ఏదైనా కానీ మరి ఈ యొక్క మరి ముంపు నిర్వసిత గ్రామ ప్రజలకి అన్ని ఏర్పాట్లు, అన్ని సహచర్యలు మరి చేపట్టమైంది. ఈ జిల్లా యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, మరి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ మరి పర్యవేక్షిస్తున్నారు. ఎవరికి ఎటువంటి నష్టం కలగకుండా మరి ఈ ప్రభుత్వం మరి అన్ని ఏర్పాట్లకి సిద్ధంగా ఉంది. మరి ఈ యొక్క పరిస్థితికి మరి చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలి. ఆయన మరి తొందరగా కాపర్ డ్యామ్ కట్టేసేసి అక్కడ ముంపు గ్రామంలో ఉన్న ప్రజలకి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా మరి ఏ రకంగా కాపర్ డ్యామ్ కట్టి మరి నీళ్ళు ఇవ్వాలనుకున్నాడో మరి ఆయనకే మరి తెలుస్తలేదు. ఎందుకంటే ఆయన మరి మతి భ్రమించో లేకపోతే మతి తప్పో అలాంటి పనులు చేశారు. ఈరోజు పాప అమాయకమైన ప్రజలు, గిరిజనులు, అలాగే ఎస్సీలు, బీసీలు ముంపులో ఈరోజు చిక్కున్నారు. మరి ఈరోజు కన్నెత్తి కూడా చూడలేదు. ఒక్కటి చెప్పండి సార్, మనకు వచ్చేటప్పటికి ఇక్కడ పైన ఉన్న 3 పంచాయతీల్లో మొత్తం ఏదైతే ఉన్నాయో మొత్తం 19 గ్రామాలు అయితే ఉన్నాయి మనకి. ఈ 19 గ్రామంలో ఒక కొండ్రు కోట మాత్రమే వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. అది కూడా పురుషోత్తపట్నం వెళ్ళి పురుషోత్తపట్నం నుంచి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. మిగతా గ్రామాల పరిస్థితి ఏంటి? మిగతా గ్రామంలో కూడా రెవెన్యూ సిబ్బంది, తర్వాత వైద్య బృందాలు, తర్వాత పోలీస్ యంత్రాంగం వాళ్ళకి కావాల్సిన అన్ని మరి నిత్యావసర సరుకులు, రైస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా మరి దగ్గరుండి చూస్తున్నారు. నేను కూడా మరి కోండ్రు కోట వరకు వెళ్ళి ఆ పై గ్రామంలో ఉన్న మరి ప్రజలతో కూడా నేను మాట్లాడడం అయితే వాళ్ళు ప్రజెంట్ అయితే వాళ్ళు కొండలు గుడలు మరి చదువుకుంటున్నారు. మరి అయినా కానీ వాళ్ళకి గార్మెంట్స్ కానీ, అదేవిధంగా క్యాండిల్స్ కానీ, కిరోసిన్ కానీ, వాళ్ళకి ఈ చీకట్లో ఉండడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం. మరి దీనికి చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలి. ఎందుకంటే చూసినట్లయితే ఒక పక్కన గిరిజన గ్రామాల్లో ఉన్న పరిరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పోలవరం చుట్టూ ఉన్న ఇంచుమించుగా 3000 ఎకరాలు పంటకి ఏదైతే నీట మునిగింది. ఆ రైతులు మేమైతే చేసిన క్షేత్రస్థాయి పరిశోధనలో వాళ్ళు చెప్పింది ఒకటే, ఇంతవరకు ఒక అధికారి కూడా మా దగ్గరికి రాలేదు, పర్యవేక్షించలేదని చెప్పేసి. మొత్తం అధికారులు కూడా ఈ ఎన్యూమరేషన్ చేస్తున్నారు. సుమారు 3000 ఎకరాలు ముంపు గురైందని కూడా మాకు సమాచారం. వాళ్ళకి ఎవరైతే రైతులు మరి పంట
వేసుకునే నష్టపోయారు వాళ్ళకందరూ కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. మీరు చెప్పండి, బరో నిర్వాసితులకి మళ్ళా వచ్చే సంవత్సరం కూడా ఇలాగే వరదలు వస్తే వాళ్ళకి సరైన కాంపెన్సేషన్ ఇచ్చి కంపల్సరీ మీరు ఇక్కడి నుంచి తరలించే అవకాశం ఏమైనా ఉందా? గతంలో కాంపెన్సేషన్ R&R ఇవ్వకపోవడం వల్లే, వాళ్ళని తరలించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చి పబ్లిసిటీ కింద మరి చూసుకున్నాడే తప్ప, కమిషన్ కోసం ఆలోచించారు తప్ప, ప్రాజెక్ట్ కోసం పోలవరం ప్రాజెక్టు ముంపు గురవుతున్న నిర్వాసితుల కోసం ఆయన పట్టించుకోలేదు. ఆయనతో ఏ రోజు కూడా మాట్లాడలేదు. వాళ్ళకి ఎలాంటి R&R ప్యాకేజ్ ఇవ్వాలని కూడా ఆలోచన. కానీ మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే మరి నిర్వాసితులతో మాట్లాడి వాళ్ళకి ఎలాంటివి మరి సదుపాయాలు కల్పించాలి, ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, R&R ప్యాకేజ్ ఏ రకంగా ఇవ్వాలని మరి వచ్చిన రోజే మరి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మన ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి స్వయంగా అధికారులతో మాట్లాడాడు. వాళ్ళకి గతంలో ఇచ్చిన దానికంటే అదనం కూడా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. మరి ఈ అన్నిటికీ బాధ్యత చంద్రబాబు నాయుడు గారు అండి. ఆయన ఈ నిర్వాసితుల కోసం పట్టించుకోలేదు, వాళ్ళ కోసం ఆలోచించలేదు కాబట్టి కాపర్ డ్యామ్ కట్టండి. కాపర్ డ్యామ్ కడితే మునిగిపోతాయని ఎవరికైనా చిన్న పిల్లడికి కూడా తెలిసింది. కానీ ఆయన కేవలం గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చేసి నేనే పోలవరం ప్రాజెక్టు కట్టేద్దామని ఆయన ఆలోచన వల్ల ఈరోజు ఈ నిర్వాసితులు బలైపోయారు. ఈ యొక్క నిర్వాసితుల యొక్క పాపం ఉసురు కూడా చంద్రబాబు నాయుడు తగులుద్ది. అయినా కానీ నిర్వాసితులకి ఇప్పటి వరకు ఈ 10 రోజులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది, సహాయ చర్యలు. ఇటు మంత్రులు 3 మంత్రులు వచ్చారు మా జిల్లా నుంచి, అలాగే స్థానిక ఎమ్మెల్యేగా నేను గత 10 రోజుల నుంచి ఈ గ్రామాల్లో నేను మరి ఎప్పటికప్పుడు వాళ్ళకి అందుతున్నాయా లేదా సరుకులు, వాళ్ళకి బియ్యం అందుతుందా లేదా అందినే లేదా అని అన్నీ కూడా తెలుసుకుంటూ నేను మరి ఈ గ్రామంలో నేను పర్యటిస్తున్నాను. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పాలి, ఈరోజు ఎందుకు మోహన్ చాటేశారండి? ఇన్ని గ్రామాలు మునిగిపోతే చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడండి? ట్వీట్లు చేయడం కాదండి, ఇక్కడ వచ్చి క్షేత్రస్థాయిలో చూడాలి. ఎందుకంటే ఉమ్మేస్తారు జనాలు, ఎందుకంటే నువ్వు చేసిన పనికి మేము మునిగిపోయామని నిలదీస్తారు కాబట్టి ఈరోజు మొహం చాటేసాడు ఆయన. ఇప్పుడైనా వచ్చి చూసినట్లయితే మీరైతే క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారని చెప్పేసి అన్నారు. అట్లాగే ఏదైతే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఉన్నారో, లోకేష్ మాత్రం జగన్ జెరూసలేం పరిగెత్తాడు, అక్కడి నుంచి కేంద్రంలోకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడో తెలియట్లేదు అని చెప్పి ఇప్పటికే ట్వీట్ చేశారు. దాని మీద మీకు కామెంట్ అండి. ఆయనకి ట్వీట్లే తప్ప ప్రజల కోసం ఆయనకి ఆలోచన లేదు. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా ఈ ఇప్పుడు 10 రోజులు అయింది ఎందుకు రాలేదండి? అలాగే లొకేషన్ ఎందుకు రాలేదండి? ఎందుకంటే ఈ కాపర్ డ్యామ్ వల్ల మునిగిపోయాము కాబట్టి నీ వల్లే మేము మునిగిపోయామని అడుగుతారు, నిలదీస్తారు కాబట్టి ఈరోజు కన్నెత్తి కూడా చూడలేదు. మరి వాళ్ళు రాజకీయాలు తప్ప ఏం లేదండి. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈరోజు ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి చర్యలు, ఈ 10 రోజుల్లో వరద ఉదిరి తగ్గినంత వరకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఏ రకంగా వాళ్ళని ఆదుకోవాలని ఈరోజు మరి జిల్లా యంత్రాంగంతో ఇటు ఈస్ట్ వెస్ట్ ఉన్న అందరు కలెక్టర్లతో ఈరోజు మీటింగ్ పెట్టారు. మేము ఇంకా వాళ్ళు మెరుగైన ఏర్పాట్లు చేయడానికి మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి చూసినట్లయితే గత ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం అలాగే తనకు ఒకరికి పేరు రావాలని చెప్పి ఆక్షన్స్ కోసం కాపర్ డ్యామ్ నిర్మించారని, కాపర్ డ్యామ్ వల్ల పూర్తి స్థాయిలో ఇక్కడ వరద ముంచేస్తుందని తెలిసినా కానీ అటువంటి ఏదైతే గ్రావిటీ ద్వారా నిర్మించాలనే కారణంతో కేవలం దానికోసమే స్వార్థ రాజకీయాల కోసం ఈ కాపర్ డ్యామ్ నిర్మించి ఈరోజు నిర్వాసితులకు కానీ అలాగే పోలవరం వాసులను కానీ కష్టాలకు గురి చేస్తుందని చెప్తారు. కేవలం లోకేష్ చేసే ట్వీట్లు ఫీట్లు అవి మూర్తి సోషల్ మీడియా ప్రచారం కోసమే చేస్తున్నారని చెప్పేసి, అలాగే మనకు వచ్చేటప్పటికి ఇక్కడ పూర్తి స్థాయిలో ఎవరైతే నిర్వాసితులు కానీ అట్లాగే పోలవరం గ్రామ ప్రజలను కానీ ఆదుకుంటామని చెప్తున్నారు తెల్లం బాలరాజు. ఇది తాజా పరిస్థితి. ఓ 2 స్టూడియో. థ్యాంక్ యూ చౌదరి.